ఈ వీడియోలో మనం ద్వాదశ ఆదిత్యులు అంటే 12 సూర్య దేవాలయాలలో మూడవది అయిన సాంబాదిత్యుని దర్శించుకుందాం. సాంబడు శ్రీకృష్ణుడికి జాంబవతికి జన్మించిన పుత్రుడు. ఇతను అత్యంత సుందరవంతుడు. ఆ అహంకారంతో నారద మహర్షికి గౌరవం ఇవ్వకుండా అవమానిస్తాడు. ఆ ఆగ్రహానికి గురి అయిన నారదముని శాపం వలన సాంబడు కృష్ణవ్యాధిగ్రస్తుడై అంధవిహీనుడుగా మారతాడు. తన తండ్రి అయిన శ్రీకృష్ణుడి సలహాతో కాశీ చేరుకొని సూర్యుని కోసం తపస్సు చేస్తాడు. ఈ విధంగా సూర్యుని అనుగ్రహంతో వ్యాధి నయం అవుతుంది. ఇక్కడ ఒక సూర్య దేవాలయాన్ని అలాగే ఒక సూర్యకుండాన్ని నిర్మిస్తాడు సాంబడు. ఈ విధంగా సూర్య దేవాలయాన్ని సాంబడు నిర్మించాడు గనక ఈ దేవాలయాన్ని సాంబాదిత్య దేవాలయంగా పిలుస్తారు. సాంబాదిత్యుణ్ణి దర్శించి పూజించి ఈ సూర్యకుండంలో నీటిలో స్నానం చేస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి ఈ అని ఐదికం. ఈ సాంబాదిత్య దేవాలయం వారణాసిలో గదోలియా చౌరస్తా నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. సూర్యకుండం అని అడిగితే అక్కడికి వెళ్ళే దారి ఎవరైనా చూపిస్తారు. ఈ దేవాలయం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు సూర్యకుండం పక్కనే. అలాగే చెట్టు దగ్గర వివిధ దేవతా ప్రతిమలను నాగదేవతను కూడా మనం దర్శించుకోవచ్చు.